श्री रामचंद्र परब्रह्मणे नमः। श्री कृष्ण परब्रह्मणे नमः। श्री गुरुभ्यो नमः। కన్నవారలెంత ధన్యులు, ఆ కన్నవారలెంత ధన్యులు, రాముని కన్నవారలెంత ధన్యులు, ఈ కన్నవారలెంత ధన్యులు. వెళ్ళాడు ధనుసు దగ్గరికి. ఎడమ చేతితో ధనుసు యొక్క మధ్యభాగాన్ని పట్టుకొని అవలీలగా మీదకి లేపి ఆ విల్లు పట్టుకొని ఆ చివర పట్టుకొని అల్లెత్రాంటిని దానికి ఇలాగా వంచి వంచి కడతా ఉన్నాడు. ఆయన కట్టాలి. ఇంకా సభ నిశ్శబ్దంగా చూస్తుంది. అది ఆ ఎక్కు పెట్టడం ఎట్లా? వంచడమా? అలా వంచుతూ ఉండగానట పెళ్ళుమని వీళ్ళు గంటలు గల్లుమని జల్లుమని జానకి దేకము గుభిల్లుమని ఉండె నృపులకు జల్లుమని జానకి దేకము ఒక నిమిషమందే నయము భయము జయము విస్మయము గదురా. ఎక్కడ కూడా ఏ సభలోనైనా సరే ఈ విల్లు దించడం దగ్గర మాత్రం మొత్తం ఎంటైర్ 1000 మంది సభ ఉన్నా సరే సభలో ప్రతి ఒక్కరూ తూళ్ళు పడవలసింది. ఎందుకంటే మొత్తం సభని నిశ్శబ్దం చేసి వాడు ముందు టెక్నిక్ ఎప్పుడైతే అందరూ నిశ్శబ్దంగా ఉండిపోతే పెళ్ళుమని వీళ్ళు అనేసరికి నిజంగా విరిగింది ఎక్కడైనా అన్నంత. గుండె గుభిల్లుమని గుండె నృపులకు జల్లుమని జనకి దేకము ఒక నిమిషమంది నయము జయము భయము విస్మయము గదుర. పెళ్ళుమని విల్లు విరిగిందట, గంటలు గల్లు అన్నాయట, రాజలోకానికి అంతటికీ కూడా గుండెలు గుభిల్లు అన్నాయట, సీతామ్మవారి యొక్క దేహము జల్లు అన్నదట. ఒక్క నిమిషంలో నయము జయము భయము విస్మయము బదులా. జంజాల పాపయ్య శాస్త్రి గారికి సరస్సు వంచి నమస్కారం చేయాలి. వారు రాసినటువంటి పద్యం ఇది. ఓ చిన్న పద్యంలో ఎంత చక్కటి భావాన్ని ఈడ్చి రాశారు ఆయన. ఇక ఆ అమ్మవారు దండ పట్టుకొని వచ్చి ఆ వరమాల మహానుభావుడైనటువంటి రామచంద్రుని యొక్క మెడలో వేసింది. ఆవిడ ఒక్కసారిగా సభాస్థలి అంతా కూడా కరతాళ ధ్వనులతో ఒక్కసారి మారుమురోగిపోయిందట. ఇది హర్షధ్వనాలు అస్సలు. అది అంత చక్కగా పుష్పవృష్టి ఒలింగురిసిది మీద నుంచి పూల వర్షం కురిసిందట. సభాస్థలి అంతా కూడా ఆనందమయమైపోయిందట. ఆహా, ఇది చూసినటువంటి మా జన్మలు ధన్యమైపోయినాయి, మేము అదృష్టవంతులమైనామని సభాస్థలి అంతా కూడా వేడుకగా కనబడుతూ ఉన్నదట. అంత సమయంలో రామచంద్రుని దగ్గరకు వచ్చినప్పుడు రాముడు ఇలా నిలబడినటువంటి రాముడు ఇలా వంగాడైన సీత దగ్గర అంతే ఏంటి అలా ఆడవారు దారు మగవాడు స్త్రీదైన మగవాడు అలా వంగాడు తప్పకుండా ఎప్పుడు అంతే కదా. వాళ్ళు ఇలా హాయిగా కూర్చుంటారు, మనమే కదా వంగోని తాళి కట్టాలంటే పురుషుడే వంగోని కట్టాలి కదా. ఇప్పుడు సరదాగా చెప్తా ఉన్నామండి, మా మా కోడలు మా అబ్బాయి కంటే కాస్త పొడవు, మరి మరి ఏది వాళ్ళకి అలా రాసి పెట్టుంది, ఇంకా మనమేం చేస్తాం. కాబట్టి వీడు అంటుంటాడు అప్పుడప్పుడు, నువ్వు తల దించుకొని చూడాలి, నేను తల ఎత్తుకొని చూడాలి, నేను తల ఎత్తుకొని చూస్తాను, నువ్వు తల దించుకొని చూడాలి, నువ్వు ఎప్పుడైనా తల దించుకొని చూడాలి సరదాగా. అంచేత ఎత్తైనటువంటి రామచంద్రుడు తల వంచాడు. కేవలం తల వంచడం ఎందుకోసమట? సీతామ్మవారికి అందదు కనుక, అందులోని సిగ్గుపడుతూ ఉంది కనుక మరింత చేతులు మీదకెత్తేంత
అవకాశం ఉండదు కనుక ఎంతవరకు ఆమె చేతులు లేపగలదో అంతవరకు తన శిరస్సును వంచి ఆ దండ తన వేయించుకోవాలి. అలా వేయించుకున్నాడట. సభాస్థలి అంతా కూడా ఆనంద పారవశ్యంలో ఓలలాడుతుందట. శ్రీరామచంద్రుని పొగడెనప్పుడు జనక భూమి గుండు శహబాష్ అల్లుడని ఇట్లు ఉండవలే, నీవంటే కదా విశ్వామిత్ర మహర్షి సప్తమా, చూడు చూడు మాజితని చూపుగవ సఫలముగా నేడు నే తెచ్చి నీకు తగు అల్లుని. ముందే చెప్పాడు ఆయన, తగినటువంటి అల్లుడిని తీసుకొచ్చావు చాలు, నా జన్మ ధన్యమైపోయిందయ్యా, చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఇతడు సాక్షాత్తు శ్రీహరియే, అందు సందేహమేమీ లేదు. నేనేమో అనుకున్నాను కానీ సరి అయినటువంటి జోరు కదా, అలా ఉండవలే. మేడ్ ఫర్ ఈచ్ అదర్, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. ఇట్లు శ్రీరామచంద్రుని సత్వసంపదకు మెచ్చి సంతోషించి జనక మహారాజు వివాహంబు చెయ్యువాడే రమ్మని దశరథేశ్వరుని పేరిట శుభలేఖలు వ్రాయించి పంచిన, శుభలేఖలు వ్రాసి పంపించాడు ఈయన. ఎవరికి? దశరథుల వారికి. ఏమని పంపించాడయ్యా? ఇలాగ ధనస్సును ఎక్కువ పెట్టాడు, మేము ఎక్కువ పెట్టమంటే ఆయన విరిచేసేలేకంగాను ఏం చేస్తాం. దీని గురించి ఒక చిన్న సరదాగా మీరు అందరూ వినే ఉంటారు ఇది, అయినా ఒకసారి సరదాగా చెప్పుకుందాం. చెప్పుకుందామా? ఓ స్కూల్కి ఒక ఇన్స్పెక్టర్ గారు వచ్చారట, వచ్చి అది విన్నారా శివధనస్సు ఎవరు విరిచారా అబ్బాయి అని అడిగారట. అడిగితే వాడు లేచి అది నాకు తెలియదండి, నేను మాత్రం వెరలేదు. ఆ పక్కన ఉన్నాడు అడిగి, నువ్వు వెరకపోతే నీకు తెలుసా ఎవరు విరిచారని? ఆడే విరిచేశాడండి, మొన్నటి నుంచి కూడా నా మీద పెట్టేస్తున్నాడు. విరిచేసింది ఆడే. ఇంకొకరిని అడిగాడు ఆయన, ఎవరు విరిచారని? అస్సలు ఆ రోజు నేను స్కూల్కి రాలేదండి, ఎవరు విరిచారు నాకు ఎలా తెలుసు. అంటే ఎవరికి శివధనస్సు ఎవడు విరిచాడో ఈ పురాణాల మీద అస్సలు అవగాహన లేదు. అప్పుడు మేషాలు విరిచారు, మేషాలు అండి శివధనస్సు ఎవడు విరిచారు అని బుర్రబోకాడు ఆయన. ఈయనకి తెలియదు, బుర్రబోకి ఎవడొకరు విరిచేసి ఉంటారు, లేకపోతే మీకెందుకు ఎంత కోపం వస్తుందండి. ఇన్ఫర్మేషన్ కొంచెం గ్యాదర్ చేస్తాం ఎట్టి పరిస్థితుల్లోనే కూడా. ఎంతట్లా హెడ్మాస్ అయిపోతున్నారు, తోమని హెడ్మాస్టర్ పిలిచారు అండి సార్, శివధనస్సు విరిచారట, ఎవరు విరిచారు తెలియదాట, మీ వాళ్ళందరూ చెప్తున్నారు, మేషార్ కూడా చెప్తున్నారు, ఏమిటండి ఈ పని అని అన్నాడు. ఈ మేషార్ కొంచెం పక్కకు వచ్చి, హెడ్మాస్టర్ పక్కకు వచ్చి, ఎవరు విరిచారు మీకు తెలియదు అన్నాడు మేషార్. హెడ్మాస్టర్ అక్కడ అన్నారు, మీరు ఏం అనుకోవద్దండి, పిల్లలు రకరకాలైనటువంటి అల్లర్లు ఉంటాయి, నేను చెప్పాను అక్కడికే స్టోర్ రూమ్లో పెట్టి తాళం జాగ్రత్తగా వేయండి, అది ఎవడు విరిచేసాడు విరిచేసాడు అని చెప్పి మరి మీరు దీని మీద మరి మీరేమనుకోవద్దు, కోపం తెచ్చుకోవద్దు. అప్పుడు ఈయన అన్నారు ఇన్స్పెక్టర్ గారు, సరేనండి విరిగిపోయింది, ఇప్పటి వరకు మాకెందుకు తెలియచేయలేదు. ఏమి తెలియదు కనుక ఇప్పుడైనా తెలిసింది కనుక ఎవరు ఈ విరిగిపోయినటువంటి బిల్లుని బాగు చేయడానికి ఎంత అవుతుంది, మళ్ళీ అతికించడానికి ఎంత అవుతుంది, ఇది మీరు ఒక అప్లికేషన్ పెట్టి అది పంపించండి, నేను శాంక్షన్ చేసి డబ్బులు పంపిస్తాను, అది మళ్ళీ జాగ్రత్తగా దాన్ని అతికించి మళ్ళీ స్టోర్ రూమ్లో పెట్టండి అని. అంటే ఆయనకి కూడా అంటే పురాణాల మీద అంత పట్టు వచ్చేసింది, వచ్చేస్తున్నది ఆ పరిస్థితి అట్లా వస్తుంది. కనుక నాన్న ఆ దశగతులతో అంటాడు, స్వామి ఇట్లా ధనస్సుని విరిచేనటువంటి వాడై రామచంద్రుడు విజయం చేకున్నాడు, నా కుమార్తె అయినటువంటి సీతని ఇచ్చి వివాహం చేయడానికి సంకల్పించాం, వశిష్ఠుల వారు కూడా అదే విశ్వామిత్రుల వారు కూడా ఇక్కడే ఉన్నారు, మీరు ఎంత వేగం వస్తే అంత వేగంగా ముహూర్తంగా అన్ని నిర్ణయం చేద్దాం, ఇక్కడే అన్ని అన్ని విశేషములు కూడా ఇక్కడే జరుగుతాయి, మీరు రావాలి అని పిలిచి పంపించారు, ఆయన శుభలేఖలు రాయించి పంపించారు. ఆ శుభలేఖలు చదివించాలి, ఎలా నిర్ణయం చేసేసారి చూడండి, వితౌట్ ఎనీ ఆ తండ్రి గారి పెర్మిషన్ ఉందండి, చదివి దశరథుడికి పెర్మిషన్ ఉంది, ఈయన శుభలేఖలు ఈయనే దాసి పంపించేస్తారా? ఒకసారి ఆలోచించండి, ఒప్పుకుంటారండి ఇప్పట్లో
నాతోటి నా కొడుకు పెళ్లి గురించి నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా మీరెవరండి చెప్పాడక్క ననం. ఆహా, నాటి సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి, అంత గొప్పగా ఉన్నాయి. ఒకసారి ఆలోచిద్దాం చూడండి. ఎలా నిర్ణయించడైనా ఈయన యొక్క దశరథుని యొక్క తమ్ముడైనటువంటి కుశధ్వజుడు ఉన్నాడు. ఆయన జనకుడి యొక్క తమ్ముడైనటువంటి కుశధ్వజుడు. అక్కడ దశరథుడు హ్రస్వరోముడు అనేటువంటి వాడికి శాంతని పెంపకానికి ఇచ్చాడు. అక్కడ హ్రస్వరోముడు అతనికి పెంపకానికి ఇచ్చాడు శాంతని. ఆయన తన తమ్ముడు, శాంత అక్క చెల్లెలు. అక్కడ ఇక్కడ జనకుడికి తమ్ముడు కుశధ్వజుడు. ఈయనకి పిల్లలు ఉన్నారు, ఊర్మిళ, మాండవి, శృతకీర్తి. ఈ పెళ్ళిళ్ళు ఇతనికి ఒక్కడికే కాదు, ఇంకా తమ్ముళ్ళు ఉన్నారయ్యా అని చెప్పాడు విశ్వామిత్రుడు. అయితే మరి వీడు తెల్లగా ఉన్నాడు, చక్కగా బాగున్నాడు కూడా. వీడు కూడా సామాన్యంగా ఏం లేడు. వీడికి నా కూతురు ఊర్మిళని ఇచ్చేస్తాను, ఇంకా మాండవి, శృతకీర్తి, ఇంకెద్దరు ఉన్నారయ్యా అక్కడ అన్నారు. అయితే మరికేమి, భరతుడికి మాండవిని, శత్రుఘ్నుడికి శృతకీర్తిని ఇచ్చి వివాహములు చేయ సంకల్పించితేను కానీ అతడు స్వర్ణముహూర్తమునకు తాము సకుటుంబ బంధుమిత్ర సపరివారంగా విచ్చేసి మదర్పిత చందన తాంబూలాది సత్కారములు గైకొని మమ్మ ఆనందింపజేయ కోరుచున్నాం. ఇట్లా తమ విధేయుడు జనకుడు అని రాజస్వామి చేశాడు. జనకుడు పంపించాడు దశరథుడి దగ్గర శుభలేఖ. ఇది శుభలేఖ. మదర్పిత చందన తాంబూలాది సత్కారములు గైకొని మమ్మ ఆనందింపజేయ కోరుచున్నాము. వేదిక పలానా కళ్యాణ మండపం, విందు మధ్యాహ్నం 12 గంటలకి. మీ రాక మా కోరిక. వస్తే రండి, పోతే పోండి, తింటే తినండి, లేకపోతే మానేయండి. ఇవి శుభలేఖలు. మాకు నచ్చినప్పుడు పెడతాం, లేదా 12 గంటల నుంచి 1 గంట వరకు మాత్రమే పెడతాం. 1 గంట దాటి వచ్చిన వాళ్ళకి భోజనం లేవు. ఏమిటది శుభలేఖ? పూర్వం శుభలేఖలు అంత అందంగా ఉండేవి. ఎవరు ఎవరికి ఇస్తున్నారు, ఎవరు ఏమవుతారు, వారికి వీరికి ఉండేటువంటి బాంధవ్యం ఏమిటి రాసి, ఇప్పుడు ఏంటి అంత మోడరేట్ అండి. అలా కూడా వచ్చే శత సహస్రాధిక వందనములు సమర్పించడం తప్ప మా ఒంట్లో వారు చేయగలిగిన కార్యమే నేను లేదు. మేమేం చేయలేము, మాట్లాడలేము, ఏదో ఇలా మాట్లాడడం మాత్రమే అని చెప్తాం. శుభలేఖలు రాయించి పంపిస్తే దశరథ మహారాజును ఆ శుభలేఖలను చదివించి సంతోషంబున ఆనంద భాష్పంబులు గ్రమ్ముదేర మంత్రి పర్వరుండకు సుమంత్రుని పిలిపించి చాలా ఆనందపడిపోయాడు. అక్కడే ఉన్నాడు వశిష్ఠుడు. ఏమి నా సుతు గొప్పనే చెప్పుకొనరాదు గాని నిక్కముగా లోకంబునందు రాముని ఎట్టి సర్వగుణ సంపన్నుడెందైనను గలడే ఎన్నడైనా. నా కొడుకుని విడిచిపెట్టి ఒక క్షణం కూడా నేను ఉండలేనయ్యా. నేను పెడతాను ఆ రాక్షసం చంపేయడానికి అని నువ్వు అన్నావు కదా, ఇప్పుడేమంటావు, ఏంటి అంత ఆనందపడిపోతున్నావు ఏమిటి దశరథ అని అడిగాడు వశిష్ఠుడు. నువ్వు కేవలము రాముణ్ణి లక్ష్మణుణ్ణి మాత్రమే పంపావు, ఇప్పుడు కళ్యాణరాముణ్ణి పంపిస్తున్నాడు ఆయన. కళ్యాణరాముణ్ణి పంపబోతున్నాడు జనకుడు. విశ్వామిత్ర మహర్షి యొక్క దివ్య ఆశీర్వాద బలం ఎంత గొప్పగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు దశరథ అని వశిష్ఠుల వారు కొంచెం చిన్న చురక అంటించారు. అప్పుడు భయపడిపోయాడు కదండి, మరి ఇప్పుడేమంటాడు, ఆనందపడిపోయినాడు. ఆయన ఇక సిద్ధపడుతున్నారు బయలుదేరాలి. తిన్నగా మిథిలా నగరం పెళ్లికి బయలుదేరుతున్నారు. ఆ పెళ్లికి బయలుదేరేటువంటి వ్యవహారం అంతా కూడా రేపు తప్పకుండా చూడండి. స్వస్తి, చక్కగా స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.